చాలా ఇండ్ల తర్వాత కలిసినాం తెలంగాణ ఉద్యమంలో మీటింగ్లలో రెగ్యులర్గా కలుసుకునే మనం మీరు ఎంపీ పార్లమెంట్కి పోయిన తర్వాత కూడా కలిసింది లేదు అక్కడ లైవ్లో తప్ప మళ్ళీ కలవలేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా బలంగా మారుతూ ఉన్నాయి ఈ మార్పు దేనికి సంకేతం టీఆర్ఎస్గా కాంగ్రెస్గా అంటే ఏ యాంగిల్లో మీకు మారినట్టు కనబడుతుంది నాకైతే అర్థం కాలేదు అంటే ఏదో ఒక మార్పు ఉండాలి ఏ దేంట్లో మార్పు ఉండాలి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎంపీలు మొత్తం వెళ్ళిపోయి వేరే పార్టీలకు వెళ్తున్నారు అదొక మార్పు ఉంటుంది లేదా ప్రజల్లో ఎక్కడైనా తిరుగుబాటు ఉండి ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఉన్నదా ప్రభుత్వం తిరుగుబాటు అయితే తిరుగుబాటు జరుగుతుంది ఎలక్షన్లు అయినప్పుడు మీ ఇంట్లో పెళ్ళి అయితే ఎంత హడావుడి ఉంటుంది ఎంత హడావుడి ఉంటుంది మీరే కాదు మీ బంధువులు అందరూ ఎలక్షన్స్ కామన్ అది ఎలక్షన్లు వచ్చిన తర్వాత హడావుడి ఉంటుంది స్పెక్యులేషన్స్ ఉంటాయి మైండ్ ఏం ఆడతారు అసలు వాళ్ళు రాకున్నా వచ్చినా వీడు మా పార్టీకి వస్తాడు ఆయన బి పార్టీకి వస్తే ఇది ఎలక్షన్ గేమ్ అది గేమ్ కాబట్టి అట్లా ఉంటుంది అది కానీ మీరు మీ కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు మీరు ప్రొఫెసర్ పబ్లిక్ పల్సర్లు తెలుసుకుంటారు పబ్లిక్ మౌనంగా ఉన్నంత మాత్రాన అది బీఆర్ఎస్కి అనుకూలం ఉన్నట్లు కాదు కదా ఆ బీఆర్ఎస్కి మౌనంగా ఉండకపోవడానికి కారణం కూడా చెప్పాలి కదా ఏం జరిగింది తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలు ఏం చూకబడ్డరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఏంటితో కూడా జరిగితే అప్పుడు తెలంగాణ హ్యాపీగా లేదు ప్రజలు అనుకుందాం ఇప్పుడు చాలామంది అడుగుతారు సార్ మీకు మీరు అధికారంలో లేకుండా ఇట్లా ఎందుకు మాట్లాడితే నేను ఎక్కడ ఉన్న అట్లనే మాట్లాడతాను న్యాయం న్యాయం మాట్లాడే నిజాలు మాట్లాడాలి రాజకీయాలు ఉన్నంత మాత్రం అబద్ధాలు మాడితే మనం ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అందుకోసం నేను టీవీలలో ఏ టీవీ ఏ ఛానల్లో కూర్చొని నాకు ఫోన్లు వస్తాయి ఏం సార్ మీరు ఇట్లా ఎందుకు మాట్లాడితే ఎట్లా మాట్లాడకపోతే నేను బీఆర్ఎస్లో ఉన్నా అని అబద్ధాలు మాట్లాడాలా మాట్లాడలేదు పార్టీలో ఉంటే మేము చదురుకుంటాం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా తెలంగాణ ప్రజలు ఏం నష్టపోయిందో చెప్పాలి ఎక్కడ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అరవై వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ ఐదున్నర లక్షల కోట్ల అప్పు అయింది ఇది అదనంగా వచ్చింది అప్పా కాదా ఏ ఏ ప్రజలు అప్పు కట్టిరండి పార్టీలు మారినాక ఏ ప్రజలు మీరు ఏమైనా అప్పు కట్టిందా ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి మీరు ఉంటున్నారు కదా ఎప్పుడన్నా మీరు అప్పు కట్టినా ఇది కామన్ సార్ ఇది ప్రభుత్వం నడిపేటప్పుడు ఇప్పుడు ఇల్లు నడుపుతున్నారు మీరు ఎన్నో అప్పులు చేయాలి చేయాలి మళ్ళీ మీకు కంటిన్యూ వచ్చేటువంటి ప్రభుత్వం పోతే అదే తప్ప ప్రజల మీద అప్పు అనేది ఉండదు ప్రజల మీద అప్పు అనేది ఉండదు ఏమి రూపంగా మీ దగ్గర ఏం పెనాల్టీ ఇస్తున్నారో చెప్పు కరెంట్ ఇది కడుతున్నారా ఏమైనా ఎక్కువ వాటర్ కడుతున్నారా లేదా ఇక్కడ ఇంకేమైనా మనిషికి జుట్టుకు పన్నేస్తున్నారా వేస్తే మా మీద అప్పు కట్టి చేస్తున్నారని మనం చెప్పండి సాధారణంగా పదేళ్ళ కిందకి ఇప్పటికీ పన్నులు లేదా పన్నులు ఏం పెరగలేదు కాస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది కదా నూనె ధర కానీ పెట్రోల్ ధర ధర కానీ డీజిల్ ధర కానీ తెలంగాణ రాష్ట్రం చేయదు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అసలు కేంద్ర ప్రభుత్వం చేసినందుకు ఇప్పుడు ఎన్నడో దిగిపోవాలి ఎక్కడ అరవై రూపాయల పెట్రోల్ ఎక్కడ నూట ఇరవై దాన్ని దాని అడిగాడు ఇప్పుడు వాస్తవానికి ఒక తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్కి సంబంధం ఉంటుందా మనం జనరల్గా చెప్పేటువంటి దాన్ని అట్లా మీరు అన్నట్టు ఆ మార్పు జరుగుతుంది ఒకసారి మార్పు జరిగింది ఎన్టీ రామారావు గారు అతను చూస్తేనే ఒక దేవుడు రూపం దేవుడు అనుకునేటువంటి మనం ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ర అన్నట్టు ఢిల్లీలో ఉండి వారానికి పదిహేను రోజులకు ముఖ్యమంత్రి మారినట్టు ఇక్కడ పరిస్థితి ఉండే పదేళ్లలో లంచాలు ఎక్కువ అన్ని రకాల ఇబ్బంది అయింది ఆ రోజున సడన్గా ప్రజలు అనుకున్నారు ఇదేంది ఇది వీళ్ళేది ఏంది మేము ప్రజలం మా దాంట్లో ఇక్కడ నాయకుడు ఉండాలి మేం అనుకూలం మాకు అనుకూలం ఉండాలంటే అనుకూలంగా జరగలేదు అరవై రోజుల్లో ప్రభుత్వం మారలే అది మార్పు ప్రజలు కోరుకుంటే మార్పు ఆ విధంగా జరుగుతుంది నేను కర్ణాటకలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ను బీజేపీ పడేసి పడగొట్టి మళ్ళీ బీజేపీ అధికారంలో చిక్కుకున్న తర్వాత ఎక్కడ అన్నరు ప్రజలు ఎక్కడ అన్నరు ఏం చేసారు చుక్కలు చూపెట్టి మళ్ళీ తీసుకొచ్చి కర్ణాటక కర్ణాటక ఫలితమే తెలంగాణలో కూడా వస్తుంది అనే ఒక అంచనా ఉంది మాట్లాడతారు మాట్లాడవచ్చు వాళ్ళక బలం బలం కూడా ఉంటుంది పక్కనే పార్టీ ఇదైంది కనుక మాకు కూడా కానీ కర్ణాటకలో ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది అది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా కాంగ్రెస్ చెప్పగలగాలి కదా ఇక్కడ ఈ ప్రభుత్వం తప్పు చేసింది కనుకనే నేనే చెప్తున్నాను ఆడ బీజేపీ ప్రభుత్వం ఏమంటారు అది బ్లండర్ బ్లండర్ ఏం బ్లండర్ ఏం బ్లర్ నువ్వు బీజేపీ కూడా కాంగ్రెస్ మేము ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినావండి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పడగొట్టినావు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కొంతమందిని రాజీనామా చేయించి నీ ప్రభుత్వం వచ్చేటట్టు మళ్ళా వానికి డబ్బులు ఇచ్చి గెలిపిస్తున్నావు అంత పిచ్చుడా ప్రజలు తెలివి వాళ్ళ వాళ్ళకి ఏం తెలియదా మోడీ చేతులు చే ఇట్లా చుక్కలు చూసిండు ఏం కాలేదు తిరిగి ఎన్ని రోజులు తిరిగిండండి అది చూస్తే తర్వాత అది ప్రజలు ఆ మార్పు రావాలని నేను కూడా కోరుకుంటా మేము తప్పు చేసినా ప్రజలు ఆ మార్పు రావాలి కానీ మేము తప్పు చేయం చేయనంత మాత్రాన మాకేం చేయనంత కాలం మాకేమీ భయం లేదు